మీ అందరికీ కూడా తెలుసు, గత కార్పొరేషన్ ఎన్నికల్లో ఉన్నటువంటి 98 వార్డుల్లో ప్రతి వార్డులో కూడా ఎక్కడెక్కడ సదుపాయాలు అవసరమో, ఏ మరమ్మతులు అవసరమో, ఏ ప్రాజెక్టులు అవసరమో, అది డ్రైనేజ్ కానీ, వాటర్ విషయం కానీ, వైద్య రంగంలో ఏదైనా హాస్పిటల్స్ కానీ, శానిటేషన్ కానీ, ప్రతి రంగంలో కూడా ఏ ఏ అవసరాలు ఉన్నాయన్నటువంటిది గుర్తించి మనం దానికి తగినట్టుగా హామీలు ఇవ్వడం జరిగింది. ఆ ఎన్నికల సందర్భంగా, జీవీఎంసీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటటువంటి క్రమంలో మనం ఈ యొక్క పిహెచ్సిలన్నింటినీ కూడా మనం ఈరోజు ఒకటి తర్వాత ఒకటి ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. దీనికి ఈ వార్డులో మొత్తం 5 కోట్ల 45 లక్షలకి మొత్తం 5 కోట్ల 60 లక్షలకి మొత్తం శాంక్షన్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఉన్నటువంటి 98 వార్డులకి వార్డు డెవలప్మెంట్ ప్లాన్స్ అన్నటువంటిది తయారు చేయడం జరిగింది. జీవీఎంసీ కమిషనర్ గారు ఒక 4-5 రోజుల్లో, ఒక వారం రోజుల్లోనే ప్రతి వార్డులో కూడా మనం ఏమేం పనులు చేస్తాం, ఏ కార్యక్రమాలు చేపడతాం, ఏ అభివృద్ధి పనులను మనం చేపడతాం అన్నటువంటి విషయాన్ని ఆ వార్డు ప్లాన్ లో చాలా విపులంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. రాబోయేటటువంటి 3 సంవత్సరాల్లో ఈ పనులన్నింటినీ మేము చేసి చూపిస్తాం, మేము ఈ హామీలు ఇచ్చాం, ఈ పనులన్నీ మేము చూపిస్తాం అన్నటువంటిది చేసి చూపించడం జరుగుతుంది. హామీలు ఇవ్వడమే కాదు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కటే నేర్పించారు సిద్ధాంతం, ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలి, ఇవ్వనటువంటి హామీలను కూడా మనం నెరవేర్చి చూపించాలి, అప్పుడే ప్రజలు మనల్ని అభినందిస్తారు అన్నటువంటి విషయాన్ని తప్పకుండా. విశాఖపట్నం అన్నటువంటిది ఇక్కడ పరిపాలనా రాజధాని రాబోతుంది, ఎవ్వరు కూడా దీన్ని ఆపలేరు, ఇక్కడికి వచ్చి తీరుతుంది. ఈ యొక్క నగరం అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతుంది, ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి ఒక మంచి నగరంగా దీన్ని మన మేయర్ గారి ఆధ్వర్యంలో తీర్చిదిద్దుతామనని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను.